సారీ ఇన్స్పెక్టర్ ఇంత కాలం మీకు శ్రమ కలిగించాను వస్తాను
కృష్ణుడు పలికిన గీతావాకు వేదమైనా ఎందుకు నాకు కృష్ణుడు పలికిన గీతావాకు వేదమైనా ఎందుకు నాకు నా పాలి వేదం అన్నయ్య పలుకు నా పాలి వేదం అన్నయ్య పలుకు అన్నయ్య నవ్వే నా దారి వెలుగు అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలి ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం నువ్వు ఏడుస్తున్నావేటి? పట్ల షాప్ లో బొమ్మల నుంచి రాగాలు తిత్ర ఏమైంది? ఏంటమ్మా ఏడుపు మాట రావా? లేకపోతే పోలీస్ డ్రెస్ లో ఉన్న నన్ను చూసి భయపడి రాగాలు తెస్తున్నావా? ఏం పర్లేదు, నా జాలి గుండె సంగతి చెప్పు. ఏంటి ఇక్కడ బీటకాలు చేస్తున్నావు? ఎవరి ఆడుకూతురేట ఏడుస్తున్నది? ఇప్పుడు అర్థమైనా అదిలే అసలు కాదా, ఆడదాన్ని అన్యాయం చేసి ఒగ్గేద్దాం అనుకుంటున్నావా? ఎట్టల్లి ఆడ మాటలు ఎలా నమ్మినావు? ఆడ వల్ల ఎలా పన్నావు? తప్పనేది కదా. ఇచ్చిన నెల నా సంబంధం అంట కడతావేట్రా? ఎవరిని ఇచ్చిన పీకల మీదకి వచ్చేస్తుంది. నువ్వేం చేయలేదే, మరి ఇంటికి ఎడుతున్నాదే ఎడవటం వాళ్ళ అనుసరిచారమేమో నాకే తెలుసు. ఎందుకు ఎడుతున్నావని నేను అడుగుతున్నాను. అంతేనంటావా? ఏట్టల్లి ఎవరు నువ్వు? ఎందుకు ఎడుతున్నావు? ఊరుకో తల్లి, రైలు దాటిపోయినాదని ఎడుతున్నావా? లేకపోతే ఇరుపత్రి నాటోడు ఎవడైనా అన్యాయం చేసి ఒప్పేస్తున్నాడనా? నన్నెవరు వదిలేదు, నేనే రైలు వదిలేసి దిగిపోయానా? అదే కదా, వదిలేసింది రైలు కానీ కట్టుకుని మొగుడు కాదు కదా, మరి ఎందుకు ఎడుతున్నావు? నేను దిగాల్సిన ఊరు ఇది కాదు. మరి ఎందుకు దిగావు? అయ్యా ఎడుతా ఎట్టాలి, రైలు ఆగినంత మాత్రం దిగిపోదు. ఇది మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం. అలాగా తలకాయ్, ఆ మాటకొచ్చి ప్లాట్ఫారం సంబంధించిన విషయం. నోరుమైరా అమ్మా, ఇదేవూరు? సామాల కోట. అదే సామాల కోట, ఎప్పటికమ్మా సంగతి ఏంటో చెప్పు. ఇంట్లో మా అమ్మాయిల మీద అలిగాను, మా అక్క ఊరు చిలకల పొడి వెళ్ళిపోవాలని రైలు ఎక్కాను. రైలు ఆగింది, చిలక అరిచిన శబ్దం వినిపించింది. ఇదే చిలకల పొడి అని దిగిపోయానా? అదే అమ్మా, చిలకరిచిన ఊళ్ళో అని చిలకల పొడి అనేటి. అయితే కాకరిస్తే కాకినాడ, కొడుకుస్తే కొడుకుడికింద లెక్కనట్టి అలాగే ఉన్నది. నువ్వు దిగాల్సిన చిలకల పొడి ఇంకా 9 స్టేషన్ అవతల ఉన్నది. అసలు నీకు అమ్మాయిల మీద కోపం ఎందుకు వచ్చింది? ఇష్టం లేని మనవాడమన్నారు, ఆడనన్నాను, ఆడమన్నారు, ఆడనన్నాను, లగ్గం పెట్టారు, లగ్గెత్తుకొచ్చేసాను. నువ్వు లగ్గెత్తుకు రావటం రైతే కానీ నీకు రేపు వరకు రైలు లేదు, ఏం చెప్తావు? నేనేంటి చేసేది దేవుడా, ఒంటి నిండా నగలు ఉన్నాయి, పెట్టి నిండా పట్టు చీరలు ఉంటాయి. చూడమ్మా ఈ పోలీస్ తీర్భద్రం ఉండగా నీకే భయం లేదు, ఒక దొంగల భయం తప్ప. ఈ రాత్రికి ఎక్కడుండను దేవుడా. ఓ పని చేద్దామా? ఏంటి? మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో ఊరెళ్తూ ఇంటికి తరం వేసి ఇచ్చారు. తరం చేసి నా దగ్గర ఆటకి రాగాల పాపన అయ్యగారు ఇంట్లో ఉంచేస్తానంటాం అంతే కదా. సరే పదమ్మా, ఇదో తరం చేది. ఏమిటి లక్ష్మి, కాఫీ నువ్వు తీసుకొచ్చావుటి? పని మనిషి రాలేదా? అన్ని పనులు అదే చేస్తుంటే నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే కాఫీ నేనే చేసి తీసుకొచ్చాను.
ఐసీ అర్థమైంది ఏంటి కాఫీ అమృతంలా ఉండడానికి కారణం లక్ష్మి ఈ ఇంట్లో ఎలా ఉంది నీకు మనసుకి ఎంతో హాయిగా ఉంది కానీ కానీ ఏంటి చెప్పు లక్ష్మి అత్తమాని ఇంటి దగ్గరే కూర్చోవడంతో అప్పుడప్పుడు కాస్త విసుగ్గా అనిపిస్తుంది నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి షూర్ చెప్పుంటే ఇదివరకే తీసుకువెళ్ళి ఉండేవాడిని ఈ రోజు సాయంకాలం మనం ఒక చోటుకు వెళ్దాం ఎక్కడికండి చాలా కావాల్సిన మనిషి దగ్గరికి నీకు కూడా